హాయ్ ఫ్రెండ్స్, ఇమ్తియాజ్ అలీ దర్శకత్వంలో అమర్ సింగ్ చమ్కీలా సినిమా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. తెలుగు తమిళ్లో కూడా ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేశారు. పార్షియల్ డబ్ అని చెప్పొచ్చు. సినిమాలో పాటలన్నీ పంజాబీలోనే ఉంటాయి, హిందీలో కూడా ఉండవు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ పంజాబీ గాయకుడు, భూతు పాటల గాయకుడు అమర్ సింగ్ చమ్కీలా సాక్స్ లుక్ కంపెనీలో పనిచేస్తూ జీవితంలో ఎదగాలనుకుని ఒక సింగర్ దగ్గర జాయిన్ అవుతాడు. ఆ సింగర్ దగ్గర జాయిన్ అయి మెల్లి మెల్లిగా పంజాబ్ మొత్తం ప్రేమించే ఒక భూతు పాటల గాయకుడిగా ఎలా ఎదిగాడు అన్నదే సినిమా. ఎదిగిన తర్వాత అతని పాటలు కొంతమందికి రుచించక అతనికి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. ఆ వార్నింగ్ల నుంచి తప్పించుకోవడం కోసం అతను ప్రయత్నాలు చేస్తాడు, భయపడతాడు కూడా. అనుకోకుండా ఒక దురదృష్టకరమైన రోజు అతని భార్యని అతన్ని ముసుగు వేసుకుని వచ్చిన కొంతమంది దుండగులు AK-47 గన్స్ తో కాల్చి చంపేస్తారు. ఇదే సినిమా కథ. ఈ సినిమా కథని అమర్ సింగ్ చమ్కీలా అతని భార్య మీద హత్యా ప్రయత్నంతో స్టార్ట్ చేసి వాళ్ళని చంపిందెవరు, ఎందుకు చంపుంటారు అంటూ ఆలోచనలు కలగజేస్తూ అతని కథను మొత్తం చెప్తాడు దర్శకుడు ఇమ్తియాజ్ అలీ. కొంచెం స్లోగా సాగుతుంది, మధ్య మధ్యలో పాటలు కొంచెం బోర్ కొట్టిస్తాయి. అవన్నీ మోడర్న్ సంగీతానికి చాలా దూరంగా ఉండి పల్లె పాటల్లా అనిపిస్తాయి. కాకపోతే అవన్నీ బూతు పాటలు అవడం విశేషం. పాటల్లో మా అమ్మ మీ నాన్నతో లేచిపోయింది, నిన్ను పూరీ పిండిలా పిసికేస్తాను, ఇటువంటి లైన్స్ ఉండడం నవ్వు తెప్పిస్తాయి. ఇవన్నీ డబల్ మీనింగ్ పాటలే. పాపం అమర్ సింగ్ చమ్కీలా గురునానక్ మీద మంచి మంచి భక్తి గీతాలు పాడినా సరే అవి సూపర్ డూపర్ హిట్లై బూతు పాటల కంటే చాలా హిట్ అయినా సరే ప్రజలందరూ అతని నుంచి ఈ శృంగార గీతాలే కోరుకోవడం అతని కెరీర్ కి మైనస్ అని చెప్పొచ్చు. ఇమ్తియాజ్ అలీ సినిమాని బాగానే తీసినా అక్కడక్కడ స్లోగా అనిపిస్తుంది. కథలో పట్టు లేకుండా బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది సినిమా. అయినా సరే దిల్జీత్ దోసాంజ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టేస్తాడు. స్వతహాగా సింగర్ అయిన దిల్జీత్ దోసాంజ్ ఈ సినిమాలో సింగర్ పాత్రని అవలేలుగా పోషించాడు. ఇక పరిణీతి చోప్రా కూడా ఒరిజినల్ పాత్రకి చాలా దగ్గరగా ఉంటూ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసింది ఆమె కూడా. ఆమెకు కూడా మంచి అవకాశాలు వస్తే నటిగా నిరూపించుకుంటుందని ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. డోలక్ వాయించే హీరో ఫ్రెండ్ కూడా బాగా చేశాడు. అమర్ సింగ్ చమ్కీలాకి ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు ఏ మాత్రం హెల్ప్ కావు, జస్ట్ అలా వచ్చి పోతాయంతే. ఇష్క్ మిఠాయి హాయ్ హాయ్ అన్న పాట తప్ప ఏ పాట కూడా అంత వినసొంపుగా ఉండదు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఆర్ట్ డైరెక్షన్ కూడా పంజాబ్ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. అమర్ సింగ్ చమ్కీలా గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.